మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమందికి తరచుగా చెడు కలలు రావటం వలన మానసిక ఆందోళనకి గురి అవుతారు. ఇలా జరగడానికి కారణం చాలామంది పెద్దవారికి తెలుసు. పూర్వం రోజులలో తాటాకు ఇల్లు నిర్మించుకునేటప్పుడు దూలాలు వేసి ఇంటిని కట్టేవారు. అటువంటి దూలాల కింద నిద్రించటం కానీ అందరూ కలిసి భోజనం చేయటం లాంటి పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తాటాకు ఇల్లు ఎక్కడా లేవు. అన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే కనుక ఇల్లు నిర్మించేటప్పుడు తెలియకుండా బీమ్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి బీమ్ల కింద నిద్రించటం వలన మనశ్శాంతి లోపిస్తుంది. ఈ ఆధునిక కాలంలో అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. పగలంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ వారి బెడ్రూమ్లో బీమ్ కనుక ఉన్నట్లయితే ఆ బెడ్రూమ్లో పడుకుంటున్నప్పుడు పీటకలలు వస్తూ ఉంటాయి. దీని వలన వారు మరుసటి రోజు తమ పనులను సక్రమంగా పూర్తి చేసుకోలేరు. అందుకే ఇటువంటి బీమ్లను బెడ్రూమ్లోనే కాదు ఇంట్లో ఎక్కడైనా బీమ్స్ ఉంటే దాని కింద మంచం వేసి పడుకోవడం లేదా భోజనం చేయటం లాంటి పనులు చేయకూడదు. లేదా ఈ బీమ్స్ను కవర్ చేసే విధంగా సీలింగ్ వేయించుకుంటే మీకు వచ్చే దుష్పరిణామాలు దూరమైపోతాయి. మంచి నిద్ర పడుతుంది కనుక ఎప్పుడూ కూడా బీమ్స్ కింద ఈ పనులు చేయకూడదు. పాత ఇళ్లల్లో దూలాలు అని అంటారు, వాటి కింద కూడా పడుకోవటం కానీ కూర్చొని భోజనం కానీ చేయకూడదు. ఇలా చేయటం వలన అశుభ ఫలితాలే వస్తాయి. కనుక మీరు కూడా ఈ చిన్న నియమాన్ని పాటించి మీకు వచ్చే దుష్పరిణామాలను దూరం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.